వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్ర ప్రకారం 2022 మే చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాల రాశిచక్రాలు మారబోతూ ఉన్నాయి. అదేవిధంగా సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా కనిపిస్తుంది. మే 10న బుధుడు వక్రంగా ఉండబోతూ ఉన్నాడు. ఏప్రిల్ 14న సూర్యుడు, మే 17న అంగారకుడు గ్రహాల్లో మార్పులు కనిపించబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మే 23న శుక్రుడు పరిభ్రమించుండగా 16న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర గణనాల ఆధారంగా ఈ మార్పులైన 5 రాశుల వారికి బంగారు రోజులుగా చేస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క మే మాసం చాలా చాలా సంతోషకరమైనటువంటి మాసం. నిలిచిపోయిన ముఖ్యమైన పనులన్నీ కాళ్ళలో పూర్తి చేసేస్తారు. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు, ఆదాయంలో భారీ పెరుగుదల అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వైపు అడుగులు పడతాయి. ఈ వృషభ రాశి వారికి రానున్నటువంటి కాలం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతూ ఉంది. అద్భుతమైనటువంటి రోజులను కాలాన్ని చూస్తారు. వీరికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు ముఖ్యంగా ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జోక్యం చేసుకోకండి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని ఒడిదుడుకులు రావచ్చు, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రానున్నటువంటి రోజులు గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్లు దక్కుతాయి, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకునే వారికి కూడా ఇది అతి అద్భుతమైనటువంటి సమయము. వృషభ రాశి వారికి అవకాశాలను ఆకాశాన్ని అంతపోతూ ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్ళను చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి రానున్నటువంటి కాలం అంతా కూడా ఒక అద్భుతంగా దేవీభమైనటువంటి రోజులు ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తులారాశి వారు, ఈ నెలలో మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గ్రహాల తిథి కారణంగా మీరు తక్కువ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 15 తర్వాత మీ ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. మీకు ఆఫీసులో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. పనిలో ఎవరితోనూ పరుష పదాలు వాడవద్దు. మే మాసం 15 తర్వాత వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ప్రేమ జంటలు ఒకరికొకరు సమయం ఇచ్చుకుంటారు. ఈ తులారాశి వారికి ముఖ్యంగా లాభాలే కడించబోతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా ఎంతో శ్రమించినప్పటికీ కూడా సరైనటువంటి విజయాలు లేక నిరుసాహంతో ఉన్నటువంటి రాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప విజయాలు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకంటూ ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఉన్నతాధికారులతో మద్దతు ఏర్పడుతుంది. ఎవరితోనూ కూడా గొడవలకు తెక్కండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. పరుసమైనటువంటి మాటలకు తోలకండి. మీకు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. నూతన గృహాలను ఎవరైతే ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో గత కొద్ది కాలంగా అటువంటి వ్యక్తులకు కూడా నూతన గృహాలు ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 15వ తేదీ దాటిన తర్వాత మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వైశాఖ పౌర్ణమి అమావాస్య గడిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ మాసంలో అతిపెద్ద గ్రహాల యొక్క రాశి మార్పు కొనసాగుతూ ఉంది. ఇంతటి మార్పు కారణంగానే ఈ రాశుల వారికి ఇంతటి యోగంగా ఉంటుందని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగండి. ఇలాంటి తరుణం మరలా మీ జీవితంలో చూడలేరు. ఎంతో కష్టాలు పడి ఇంకా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు ఏర్పడుతుంది. ఆఫీస్లో ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. ప్రమోషన్లు దక్కుతాయి. అదృష్టం పొందబోతున్న తర్వాత రాశి ధనుసు రాశి వారు. ఈ రాశి వారికి ఈ నెలలో మీరు మీ మనసులో ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. గ్రహాల స్థితి మీ విశ్వాసాన్ని పెంచుతుంది, సామర్థ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ నెల మధ్యలో మీరు విజయం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్థానికులకు అనుకూలమైనటువంటి సమయము ఈ ధనుసు రాశి వారికి.
ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించే వారికి ఈ నెల మొత్తం కూడా చాలా ముఖ్యము. మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మీరు ఎంతో అద్భుతంగానే ఉంటుంది. ప్రేమజంటలు కూడా ఒకరికొకరు సమయం ఇచ్చుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టాలకు ప్రతిఫలం దక్కుతుంది. తక్కువ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మానసిక ప్రశాంతతను పొందుతారు. మీకు సంఘంలో గొప్ప గౌరవం మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి రానున్నటువంటి రోజులు గొప్పగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 15 దాటిన తర్వాత మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మీ ఇంటికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ నెలలో 15 వరకు కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాసం 4 తర్వాత మీరు మీ పనిలో చురుగ్గా ఉన్నారు. ఈ నెల 23 వరకు కూడా ఉద్యోగ సంబంధిత పనుల్లో ఓపిక అవసరము. మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారం చేసేవారికి కూడా పురోగతి తగ్గుతుంది. మంచి మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. మీకంటూ సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. ఈ మకర రాశి వారికి రానున్నటువంటి కాలంలో ఇది ఒక అద్భుతమైనటువంటి వరమని చెప్పుకోవచ్చు. జీవితానికి సరిపడా సంపాదించుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాల్లో రాణిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారి యొక్క భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి రానున్నటువంటి రోజులు గొప్పగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గత కొద్ది కాలంగా విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరమే. ఆలస్యం చేయకండి. వీలున్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకోవడం వలన ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతమవుతుంది. ఉద్యోగం రాలేని బాధపడిన అవసరం లేదు. రాబోయేటటువంటి కాలం అంతా మీదే. ప్రతి పనిలోనూ కూడా ఉద్యోగం ప్రాప్తిస్తుంది. మీకంటూ ఒక సొంత కెరియర్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపు కలుగుతుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. ఇది ఒక అద్భుత తరుణమనే చెప్పుకోవచ్చు. అదృష్టం పత్తపోతున్నటువంటి తర్వాత రాశి వారు కుంభరాశి వారు. మాసం ప్రారంభము ప్రయాణాలకు అనుకూలము. ఈ నెలలో చాలా పెద్ద ఖర్చులు మీకోసం వేచి ఉన్నాయి. బంగారం, వెండి వ్యాపారం చేసేవారు లాభాలను పొందబోతూ ఉన్నారు. వివాహం కానటువంటి అవివాహితులకు వివాహ ప్రతిపాదన కూడా వస్తుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. చిన్న చిన్న జర్నీలు చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. లాభాలను గడిస్తారు. వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఎన్నో లాభాలను గడించబోతూ ఉన్నారు. మీ ఆరోగ్యం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. అద్భుతమైనటువంటి అవకాశాలను, అద్భుతమైనటువంటి యోగాలను పొందుతారు. బంగారం, వెండి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కూడా ఎన్నో లాభాలను పొందుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చేసేటటువంటి మీ పనులన్నీ కూడా ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ కుంభరాశి వారికి మానసిక పరమైనటువంటి ఆందోళన నుంచి బయటపడతారు. గత కొద్ది కాలంగా విజయాలు లేవని మానసికమైనటువంటి ఆందోళనతో ఉన్నటువంటి రాశుల వారికి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో గొప్పగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మీనరాశి వారు. ఈ రాశి వారికి నెలలు మీరు పెద్ద పెట్టుబడులు దూరంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఈ కాలంలో ఏ పనిలోనైనా అజాగ్రత్తగా ఉండకండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయము. మే 15 మరియు 29 మధ్య మీరు కోపానికి గురవుతారు. దీనికి కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క మద్దతుతో ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5 రాశుల వారికి కూడా రాబోయేటటువంటి రోజుల్లో 5 రాశుల వారికి కూడా లక్ష్మీ యోగం ప్రాప్తించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకండి. ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలంటే మీలో సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం చేసుకొని ప్రతిదీ కూడా సాధిస్తారనేటువంటి ఓర్పుతో ముందుకు సాగండి. మీకంటే అదృష్టవంతులు మరొక లేరు. ఇలాంటి తరుణం కూడా మరలా మీ జీవితంలో చూడలేరు. అద్భుతంగా ఉండబోతూ ఉంది. వీలున్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించుకోవడం వల్ల ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.